హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం చుర్మా లడ్డు మిగిలిపోయిన చపాతీలతోటి రుచికరంగా మరియు ఆరోగ్యకరంగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. దీనికోసం మిగిలిపోయిన చపాతీలే కాకుండా మనం చుర్మా లడ్డు చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా మామూలుగా మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదేవిధంగా ఒక కప్పు గోధుమ పిండిలో 1 స్పూను సాల్ట్ వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ 1 టేబుల్ స్పూన్ వేసి చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు నాన్నిచ్చి కొద్దిగా మందంగా చపాతీల్లా ఒత్తుకుని కూడా రెండు వైపులా నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు. నెయ్యి వద్దనుకుంటే అలాగే కూడా మనం డ్రైగానే పుల్కాల టైప్లో కూడా డీప్గా కాల్చుకోవచ్చు అనమాట, కొంచెం క్రిస్పీగా ఉండేటట్లు. లేదు మనకు మామూలుగా చేసుకున్న చపాతీలే మిగిలిపోయింది అంటే మాత్రం చేయాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు కూడా ఒకసారి మనం పెనం మీద రెండు వైపులా కొద్దిగా కాల్చుకుని నేతిలో అయినా కాల్చుకోవచ్చు లేదంటే అలాగే కూడా కాల్చుకోవచ్చు క్రిస్పీగా. నేనైతే చపాతీ పిండి పొద్దున్న చేసిన పిండి మిగిలిపోయింది, దాంతో కొంచెం మందంగా చపాతీల్లా ఒత్తుకుని రెండు వైపులా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఈ విధంగా కాల్చుకున్నాను. దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు దీన్ని ఇలాగే కాకుండా కొంతమంది అయితే కనుక చపాతీ పిండినే ముద్దలుగా తీసుకుంటాం కదా మనం చపాతీ కోసం, అలాంటి పిండి ముద్దల్ని కొద్దిగా ఒత్తుకుని బాదుషా టైప్లో దాన్ని డీప్ ఫ్రై కానీ షాలో ఫ్రై కానీ నేతితోనైనా ఆయిల్తో అయినా సరే చేసుకుని ఆరిన తర్వాత ముక్కలు చేసి మిక్సీలో వేసుకుంటారు. ఎలా చేసుకున్నా ఈ చుర్మా లడ్డు అనేది ఒకే టేస్ట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ చపాతీ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుందాము. తర్వాత అన్నిటినీ వేసుకున్న తర్వాత 3 లేదా 4 యాలకులు కూడా వేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇది మరీ ఫైన్ పౌడర్లాగా రాదు, కొంచెం కోర్సుగానే ఉంటుందన్నమాట. అలా కోర్సుగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు రుచికి సరిపడా స్వీట్ ఎంతైతే మనం ఇష్టపడతామో అలాగా బెల్లం వేసుకోవాలి సరిచూసుకుంటూ. ఇది 4 చపాతీలకి 3 టేబుల్ స్పూన్లైనా బెల్లం పడుతుంది, అది నార్మల్ స్వీట్ అన్నమాట. ఇలా వేసుకున్న బెల్లం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుందాము. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇష్టపడే వాళ్ళు బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా పప్పులు, మనకి ఏది అవైలబుల్ ఉంటే ఇంట్లో అవి చిన్న ముక్కలుగా చేసుకుని నేతిలో వేయించుకుని అలాగే అయినా కలుపుకోవచ్చు. లేదా నేనైతే నేతితో ఈ చపాతీల్ని కాల్చుకున్నాను కాబట్టి డ్రైగానే రోస్ట్ చేసుకున్నాను అనమాట. దీన్ని ఇలాగ ఇందులోనే వేసేసి కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టుకుందాము. పిల్లలు ఎవరైనా బాదం పప్పులు, జీడిపప్పులు తినని వాళ్ళు, కొంతమంది పిల్లలు బాదం పప్పులు తింటారు జీడిపప్పులు తినరు, కొందరేమో జీడిపప్పులు ఇష్టపడతారు బాదం పప్పులు తినపోవచ్చు. అలా ఉన్నప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టేసామంటే కొద్దిగా అప్పుడు ఏదైనా సరే పిల్లలు తినేస్తారనమాట. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు ఉంటుంది కదా, దీన్ని మనం డ్రైగా రోస్ట్ చేసుకుందాం. ఇది ఎక్కువగా వేగిపోకుండా లైట్గా వేయించుకోవాలి. ఈ గసాలని కూడా ఈ పిండిలో కలిపేసుకుందాము. ఒకసారి మొత్తం అంతా కలిసేటట్లుగా చేతితోటి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం కావలసిన సైజులో లడ్డూల్లాగా చుట్టుకుందాము. ఇది చాలా తేలిగ్గానే లడ్డూలు చుట్టుకోవడానికి వచ్చేస్తుందన్నమాట. దీనికోసం బెల్లంని ఏ విధమైన పాకం పట్టాల్సిన పని లేదు. ఇది గోధుమ పిండితో చేసుకోవటం వల్ల ప్రోటీన్ రిచ్గా ఉంటుంది, పిల్లలకి బాగా హెల్దీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. బెల్లంలో ఉన్న ఐరన్ అండ్ కాల్షియం వల్ల కూడా హెల్దీగా ఉంటుంది. దీన్ని ఈవినింగ్ స్నాక్గా పిల్లలైనా పెద్దలైనా తీసుకోవచ్చు. ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.